మొదటగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి శతకోటి పాదాభివందనాలు. మరి జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరూ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు వరలక్ష్మి మేడం గారు వచ్చారు, మరి వారి సందేశాన్ని విందాం. రాఘవి మేడం గారు వారిని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను మేడం. ఓకే మేడం, ముందుగా గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా యొక్క నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామాలు. ఈరోజు మనకి స్పీకర్గా వచ్చిన పిరమిడ్ మాస్టర్, ఆ మొహంలోని ప్రశాంతతను చూస్తే అమ్మ అంటే ఇలా ఉంటుందా అని అనుకోవచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా, భయం వేసినా కొన్నంత ధైర్యాన్ని ఇచ్చే రూపం. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి నడవడిక. ఆమెనే మన విజయవాడ పిరమిడ్ మాస్టర్ అలియాస్ ఓంకారేశ్వర మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడం. మేడం 1998 జ్ఞానంలోకి వచ్చారు. చిన్నప్పటి నుంచి హాస్టల్ ట్రావెల్, తాడే వంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉండేవి. వాటి గురించి సరైన అవగాహన జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం ద్వారా తెలుసుకున్నారు. ఒక స్పిరిచువల్ సైన్స్ ద్వారా ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చు అనే పరిశోధనలు చేసి అనేక మంది డాక్టర్స్ కి ఆధ్యాత్మిక శిక్షణ కూడా అందించారు. మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారితో ఎన్నెన్నో ట్రెక్కింగ్స్, శ్రీశైలము, ఈజిప్ట్ వంటి ట్రెక్కింగ్స్ కూడా చేశారు. అంతేకాకుండా సంగీత నాద ధ్యాన యజ్ఞం, బుద్ధ పౌర్ణమి వంటి అనేక గొప్ప కార్యక్రమాలకి కూడా మేడం శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన మన పిఎంసి శాటిలైట్ కి తగినంత ప్రోత్సాహం ఇస్తూ 2 కోట్ల టార్గెట్ ని కంప్లీట్ చేసి, మనం ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మన సంకల్ప బలం అనేది ముఖ్యం అనేది నిరూపించారు. అంతేకాకుండా మన గురువు పత్రిజీ పిఎంసిని శాటిలైట్ చేయడానికి గల కారణాలు, దాని యొక్క ఉపయోగాలను తమ సందేశం ద్వారా జూమ్ సెషన్స్ అందించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించి తమ వంతు సహాయం అందించేలా ప్రోత్సహించి తమ అందరికీ చేయూతనిచ్చారు. మేడం ఎప్పుడు నిరంతర మౌన ధ్యాన సాధనలో ఉంటారు. పత్రిజీ ఆశయాలే తమ లక్ష్యంగా పెట్టుకుని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కి ఎన్నో సేవలను అందిస్తున్నారు. ఈరోజు మేడం తీసుకున్న టాపిక్ కాశీ అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే మనం ఆకలి వేస్తే, అన్నం పెడితే వారిని మనం అన్నపూర్ణతో సంబోధిస్తాము. సో దాని ఇది మనందరికీ తెలిసినటువంటి అర్థం. కానీ ఈ అన్నపూర్ణ అనే వాక్యానికి అసలైన ధ్యాన వివరణ ఈరోజు మనం కోనేరు వరలక్ష్మి మేడం ద్వారా తెలుసుకుందాం. మేడం, మీకు పాలమూరి ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ జూమ్ సెక్షన్ కి స్వాగతం మేడం. అందరూ ధ్యానంలో కూర్చుందాం. ప్రతిరోజు ధ్యానంలో కూర్చునే ముందు నేను బాగున్నాను, బాగుంటాను, ఇదొకటే సంకల్పం. మన మెదడుని, శరీరాన్ని మన ఆలోచన పటిష్టం చేస్తుంది. కాబట్టి నేను బాగున్నాను, బాగుంటాను, ఇది ఒక్కే థాట్. ఈ ఒక్క ఆలోచనతో ధ్యానంలో కూర్చుందాం. హాయిగా శ్వాస మీద స్వారి ఇప్పుడు దాకా శ్వాసను అంతకు మునుపు వదిలేసాం, అంటే దాని ఇష్టం వచ్చినట్టు పెడుతుంది, వస్తుంది, అదొకటి ఉందని కూడా మనకు గుర్తు లేదు. కానీ ఇప్పుడు శ్వాసను ఎప్పుడైతే మనం పట్టుకున్నామో, అశ్వమేధ యాగంలో రాముడు అశ్వాన్ని ఎలా వదిలాడో అలా ఇప్పుడు మనం శ్వాస మీద స్వారీ, అంటే గుర్రం మన ఆధీనంలో ఎలా ఉంటుందో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాస కూడా మన ఆధీనంలో ఉంటుంది.
శ్వాస రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ధ్యాస దేని మీద పెడితే ఆ పని చేస్తాం. మన చూపు ధ్యాస దేని మీద పెడితే మన ఆలోచన అది వస్తుంది. చక్కటి ఆహారం మీద చూపు పడితే ధ్యాస దాని మీదకి మళ్ళుతుంది. ఇలాగే ప్రతి ఒక్క విషయం మీద మన ధ్యాస మళ్ళుతుంది. కానీ అన్నీ మూసేసుకుని మన ధ్యాసని నిరాకార రూపమైనటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన ఆలోచన శబ్దం మీద కానీ రూపం మీద కానీ పదార్థం మీద కానీ ఉండదు. నిరాకారమైన ఆ శ్వాస యొక్క స్పర్శని బయటకు వెళుతోంది లోపలకు వెళుతోంది అన్న దానిని మనం గమనిస్తున్నప్పుడు ధ్యాస దాని మీద పెట్టినప్పుడు అది ఇంకెంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయిస్తుంది మన చేత. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే. ఇంకా నేను ఏ సంకల్పము నాకు తెలియదు, శ్వాసే అన్నీ తీసుకొస్తుంది. మన లోపల నిగూఢమైన రహస్యాలు, నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తులు, అమోఘమైన మన మేధస్సు, వీటన్నిటినీ బయటికి లాక్కొచ్చేది ఒక్క శ్వాస మాత్రమే. ఈ శ్వాస మంత్రాన్ని మనకి అందించి మనల్ని ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి మహాబాధ్యత మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకి ఉడతా భక్తిగా అందించారు. ఆ ఉడతా సేవే మనం చేద్దాం. ఏమైనా సాధించగలం, ఎన్నైనా చేయగలం. ఒక మనిషిలో ఉండే శక్తిని, మేధస్సుని బయటికి తీసుకువచ్చింది ఈ ప్రపంచంలో కేవలం ఒక్క బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మాత్రమే నాకు తెలిసి. ధ్యానానికి ముందు ఏమైపోయింది, ఈ శక్తి ఏమైంది, ఈ తెలివితేటలు ఏమైనాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట నుంచి రాలేదు, మనలో నుంచే వచ్చాయి ఈ శ్వాస ద్వారా. అలాంటి శ్వాసను గమనిస్తూ మనం హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
మేడం జయశ్రీ గారు ఓకే మేడం జయశ్రీ మేడం అందరూ అన్మ్యూట్ చేసుకున్నారు వినపడుతుందో లేదో నమస్కారం మేడం నమస్కారం చాలా చక్కగా చెప్పించారు ధ్యాన సలహా దేతలే చాలా ఎనర్జీ ఉంది నమస్కారం నాయనా ప్రేమనైనా నమస్కారం నాయనా అందరికీ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ ఆత్మ నమస్కారం ప్రేమనైనా మాట్లాడిన మేడం దగ్గర వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారమ్మా మేడం గారిని పరిచయం చేయడానికి ఎవరినో చెప్తున్నారు జయశ్రీ గారికి తెలుసు చేసిండ్రు పరిచయం అయింది మేడం अला వాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు నేను మిమ్మల్ని ఫస్ట్ టైం విజయవాడలో మీ ఇంట్లో పత్రికారితో పాటు వచ్చి చూశాను మేడం నేను నాటి నుండి మీరంటే నాకు చాలా ఎనలేని భక్తి గౌరవం మీ సోదరి మని విజయలక్ష్మి గారైతే మాకు చాలా 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 పరిచయం ఆమె భయంకరంగా హింసించిన ఈ పాలమూరు జిల్లాలో ఆమె చేసిన పుణ్యమే ఈ రోజు ఇంత అద్భుతంగా తయారైంది ఆవిడ గారికి నేను పాద నమస్కారాలు చెప్తాను ఎప్పటికీ చెప్తాను మరి ఈరోజు మీ అమూల్యమైన సందేశము మనకు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నాము మీరు కానియండి మేడం వెల్కమ్ వెల్కమ్ మేడం థ్యాంక్ యూ మేడం వాళ్ళు మేడం క్లాస్ మేము కొల్లాపూర్లో విన్నాం టూ టైమ్స్ తీసుకున్నారు మేడం మాకు ఓకే మేడం బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు మేడం స్వర్ణమాల పత్రి మేడం దంపతులకి నా హృదయపూర్వక నమస్కారం నా పేరు వరలక్ష్మి చాలా మంది కొత్త వాళ్ళు ఉండి ఉంటారు నేను ఓల్డ్ బ్యాచ్ 98 1998లో ఈ ధ్యానానికి వచ్చాను ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తాం ఎవరెవరు ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తారు అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆస్ట్రల్ ట్రావెల్స్ కానీ తడే విజన్స్ కానీ నాకు ఉన్నాయి సైలెంట్ గా కూర్చోవాలి పూజలు వ్రతాలు అన్ని చేసేదాన్ని కానీ సైలెంట్ గా కూర్చోవాలి అన్నది ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ఇక్కడ వరలక్ష్మి గారు మాట్లాడుతూ మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటారు ఎవరెవరు ఉన్నారు మిమ్మల్ని అందరు చూస్తారు దయచేసి మాట్లాడద్దు మేడం క్లాస్ చెప్తుంటే వినిపిస్తారు కదా ఎందుకు మాట్లాడుతున్నారు అక్క మ్యూట్ అన్మ్యూట్ మ్యూట్ చేసుకోండి అందరు ఎన్నో విజన్స్ వచ్చినా
ఏదైనా దాని గురించి ఒక క్లారిటీ లేదు, వివరణ సరిగ్గా తెలియలేదు. ధ్యానం చేయమని చెప్పి ప్రత్యక్షంగా బాబా గారు వచ్చి చెంప మీద దెబ్బ కొట్టి ఎన్నాళ్ళు ధనం కోసం, ఆరోగ్యం కోసం, శరీరం కోసం తాపత్రయపడతారు, ఇకనైనా ధ్యానం చేసుకో అని చెప్పి వెళ్ళినా కూడా నాకు అదే అర్థం కాలేదు. నాకు ధ్యానం దొరకల. నేను మొట్టమొదటిసారిగా మిలారేప అన్న చిన్న గ్రంథం చదివాను. అది చదివినప్పుడు నాకు అలాంటి గురువు కావాలనిపించింది. కఠినమైన శిక్షణ ద్వారా అయినా సరే మనకి మోక్ష ప్రాప్తినిచ్చేటువంటి గురువు కావాలి అనుకున్నాను. బాబా గారిని అదే అడిగాను నేను, నాకు అలాంటి గురువు కావాలి అని చెప్పి. ఆ గురువు గారే నాకు బ్రహ్మర్షి పత్రిజీ దొరికారు 1998. తర్వాత ధ్యానానికి వచ్చినాక ఈ ధ్యానం స్టార్ట్ అవటమే మొట్టమొదటి రోజే నాకు తడే ఓపెన్ అయింది. ఈ తడే ఓపెన్ అవ్వడము, ఇవన్నీ ఒకటి ఒకటిగా చూడటము, విఘ్నేశ్వరుడు కనపడటం, ఇవన్నీ విగ్రహాలు కనిపించటం, ఇలా ఒకటి ఒకటి నాకు అనుభవం అయ్యింది. చివరికి 7వ రోజున గుంటూరులో మొట్టమొదటిసారిగా పత్రిజీ పరిచయం అయింది. అక్కడ చూసి వచ్చాను. ఇక అక్కడి నుంచి ఇంకా నా ధ్యానానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. ఆ ధ్యానం చివరికి ఎంత పీక్ వెళ్ళిపోయిందంటే ఇక చుట్టాలు లేదు, బంధువులు లేరు, ఏమీ లేరు. నా మనవణ్ణి పెంచుకుంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చాను. 24 గంటల్లో 22 గంటలు ధ్యాన సాధన చేశాను 3 నెలలు. ఆహారం తినటం, ఆ స్నానం చేయటం కూడా అనవసరం, నన్ను రూమ్లో పెట్టి తాళం పెట్టేస్తే బాగుండన్న పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా భయపడ్డారు. పత్రిగారికి ఫోన్ చేసి ఇక పిచ్చెక్కిపోతుంది, భయం మాట్లాడదు, పూర్తిగా ఇక తిండి తినదు, అట్లా రూమ్లో కూర్చుండిపోతుంది అని అంటే, ఇప్పుడు తనని డిస్టర్బ్ చేస్తేనే పిచ్చిదైపోతుంది, డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే మీకు మళ్ళీ తను బయటకు వస్తుంది అని చెప్పి చెప్పారు. అలాగే మా మదర్ సహాయం చేశారు, మా అమ్మ సహాయం చేసింది వచ్చి. అలా నాకు తీవ్రమైన ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కుటుంబంలో మళ్ళీ పనుల్లోకి వచ్చాను. పనుల్లోకి వచ్చినా కూడా ఆ సాధన ఇంటర్నల్గా సాగుతూనే ఉంది. ఆ ధ్యాన సాధన అన్నది ఎక్కువగా కావాల్సింది వినడం, వింటున్నాం కానీ మన గురించి మనం ఎక్కువ సాధన అనేది చేసుకోవటం తగ్గింది జనాల్లో. ధ్యాన సాధన అనేది రెగ్యులర్గా అందరికీ అవసరమే. మరి ఇప్పుడు ఇన్ని జూమ్లు వచ్చి ఎంతమందికి మరి ధ్యాన సాధన చేయిస్తున్నాము అన్నది. 6 నెలలు అయిన తర్వాత పత్రిక గారు ఒకరోజు ఫోన్ చేసి ఇంకా ధ్యానం మానేయండి అన్నారు. అమ్మో ప్రాణం పోయినంత పని అయింది, ధ్యానం మానేయడం ఏంటి, ఇంత ధ్యానం చేసుకుని అంటే డబ్బంతా కూడబెట్టుకున్నాక ఏం చేస్తారు మేడం అన్నారు. ఆ డబ్బుతో బిల్డింగ్లో మరి ఏదో ఒకటి నగలు ఏదో ఒకటి కొనుక్కుంటాము. అలాగే ఇది కూడా అపారమైన శక్తిని మనం లోపలికి తీసుకున్న తర్వాత దాంతో మళ్ళీ మనం పని చెయ్యాలి, అంతేగాని ఇంకా కళ్ళు మూసు కూర్చోవటం కాదు అని చెప్పి మళ్ళీ అలాగే 2 రోజులు మొట్టమొదటిసారిగా విజయవాడలో ధ్యాన యజ్ఞం అని ఇచ్చారు. అసలు యజ్ఞం అంటే ఏంటో తెలియదు, బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, అంత అయోమయ స్థితిలో ప్రతి ఒక్కటి మేము నేర్చుకున్నాం. అలాగే 2 రోజులు ఆటోరేటింగ్ పద్మ మేడం, నేను, మరి విజయవాడలో ఇంకెంతోమంది ప్రముఖులు ఉన్నారు, అందరము కలిపి ఆ 2 రోజుల యజ్ఞం చేశాము. ఆ తర్వాత 3 రోజులు బుద్ధ పౌర్ణమిని యజ్ఞం ఇచ్చారు. బుద్ధుడు పౌర్ణమి రోజు పుట్టాడని కూడా తెలియని స్థితి ఆ రోజుల్లో. ఆ బుద్ధ పౌర్ణమి యజ్ఞం కూడా నిర్విఘ్నంగా చేశాము. మనం అనుకుంటంలో ఉందండి, 3 రోజులు బుద్ధ పౌర్ణమి యజ్ఞం అంటే 5 లక్షల పని అంటే ఎలా చేయగలము అనేది కొద్దిగా సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని కూడా ఆయన నివృత్తి చేశారు. సందేహం అనేది ఉండకూడదు, కొద్దిగా భయం వేస్తుంది మనకి, మనం ఎలా చేయగలము అని చెప్పి, కానీ ఆ సందేహం ఉండకూడదు. ఆ సందేహం లేకుండానే ఆ పని కూడా మాకు అనుభవం అయిపోయింది. అలాగే మొట్టమొదట పుస్తక యజ్ఞము అని చెప్పి అచ్చ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బుక్స్ అన్ని పెట్టి ఒక మహాలయ
అమావాస్య రోజున కృష్ణానది స్నానానికి వచ్చేవారు అందరి దగ్గర ధ్యానం ఆ పాంప్లెట్స్ ఇచ్చే పుస్తక ఇక్కడ రెండు రోజులు బుద్ధ పౌర్ణమి యజ్ఞం పుస్తక యజ్ఞం ఇదంతా అయిన తర్వాత సంగీత యజ్ఞం అన్నారు తూతారా అని వాళ్ళం ఏ సంగీతకారులను పిలుస్తాం మనం సంగీత నాద ధ్యాన యజ్ఞం అని చెప్పి ఇచ్చారు అది కూడా నిర్విఘ్నంగా కొనసాగించాము ఒక్కొక్క యజ్ఞానికి చెప్పాలంటే సంవత్సరం బట్టే స్టోరీలు ఉన్నాయి అంత ప్రస్తుత అంత శక్తిని అక్కడ పెట్టి చేయించాల్సి వచ్చింది మరి ఇవన్నీ అయిన తర్వాత ఆ సంవత్సరంలో 99లో బర్త్డే చేద్దాం పత్రిగారి బర్త్డే చేద్దాము పత్రిగారు పువ్వు కోసి తీసుకొస్తేనే కోపడేవారు కొయ్యకూడదు కదా ఒక చెట్టు నుంచి బిడ్డను నువ్వు వేరు చేయకూడదు కదా నీ తల్లో గుచ్చి సూదులతో గుచ్చి నీ తల్లో పెట్టుకోకూడదు కదా ఎవరు చెప్పారు మీకు ముత్తైదు అని అసలు ముత్తైదు అంటే ఏంటి బొట్టు అంటే ఏంటి సూర్యోదయం పసుపు అంటే ఏంటి సూర్యాస్తమయం అసలు మర్చిపోయి పిచ్చి వేషాలు వేయొద్దు అని చెప్పారు మళ్ళీ జన్మలో పువ్వు కొయ్యలేదు నేను మొక్కలు పెంచుతున్నాం కానీ పువ్వు ఏ రోజు అది రాలి కింద పడితే తప్ప పువ్వును మనం కొయ్యకూడదు కొయ్యలేదు అట్లా మొట్టమొదట బర్త్డే చేసాం ఆయన ఒక గురువు ఈ ప్రపంచానికి ఈ ప్రపంచమే కాదు ఈరోజు ఒక మన క్లాస్ జరుగుతుందంటే ఎంతమంది దేవతలు ఎంతమంది ఋషులు బారులు కట్టి దీన్ని లైవ్ చూస్తున్నారు తెలుసా చూడగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది అది అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒకరికి ధ్యానం చెప్తున్నారంటే అక్కడ లక్షల మంది ఆశ్రమ మాస్టర్స్ ఉంటున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కరికి చెప్పినా సరే చుట్టూ ఎంతోమంది అంటే ఇలాంటి అవకాశం కోసం చూసి ఎన్నో లోకాలు ఉన్నాయి ఆ లోకాలన్నీ లైవ్ పెట్టుకుని కనెక్షన్ మనకి చూస్తున్నారనమాట ధ్యాన ప్రచారంలో అంత విలువ ఉంది ఆడుతూ పాడుతూ చెప్పాం ఆ రోజులో చాలా కష్టమయ్యేది మరి బర్త్డే చేసిన రోజున కొన్ని ఎదుర్కొన్నాను ఆయన ఏది వద్దంటారు పోగొద్దంటే వద్దంటారు ఏదో చేస్తున్నారు ఆయన చేయటేంటి అన్న కొన్ని విమర్శలు వచ్చినా కూడా నేను తట్టుకుని మొట్టమొదటిసారి పత్రి గారికి ఆ బర్త్డే అనేది ఆయన గురించి కొద్దిగా తెలియజెప్పి మళ్ళీ ఆ కేకు మనమే తింటాం ఆ సమోసాలు మనమే తింటాం వాళ్ళు ఎవరికి ఇవ్వం కేక్ కోసుకొని అక్కడ నుంచి తర్వాత నాద ధ్యాన యజ్ఞాలు ఎన్ని జరుగుతున్నాయో ఇక అంచెలంచెలుగా ఎన్ని జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా కృష్ణా జిల్లా విజయవాడ నుంచే మొదలైనవి కర్నూలు తర్వాత దానిలో భాగంగానే మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మూడు రోజులు బుద్ధ పౌర్ణమి యజ్ఞం ఇచ్చినప్పుడు ఆ రోజున విపరీతంగా ఉగ్రం వచ్చేసింది ఇలాగే కూర్చునే ఉన్నాను సడన్గా నా నోరు ఇలా పడిపోయి నోరు తెరిచేసి పెద్దగా లాగుతున్నట్టుగా వచ్చేసింది ఒక విజన్ అది ఏమిటి అని అంటే ఆ రోజు మా సిస్టర్ కూడా ఉంది విజయలక్ష్మి మక్క ఇద్దరం కూర్చుని ఉన్నాం ఏంటి ఇలా ఊతుంది ఏ లాగేస్తుంది అని తను చూసింది తనకు చాలా పెద్ద తాడే తను చూస్తుంటే ఒక విజయవాడ సెంటర్లో మధ్యలో ఒక పెద్ద మహావృక్షం ఆ వృక్షం నిండా కొన్ని వేలు లక్షలు మామిడి పళ్ళు ఆ మామిడి పళ్ళకి ఎక్కడి నుంచో ఒక పెద్ద పాము నీచు కంపు కొట్టుకుంటా వచ్చి ఆ చెట్టును చుట్టి ఊపేస్తోంది ఆ పళ్ళు రాల్చటానికి వెంటనే ఈ ఎప్పుడైతే చుట్టుకుందో ఇక్కడి నుంచి నోరు ఓపెన్ అయ్యి ఆ పాముని ఇలా గుంజి నా లోపలికి దాన్ని తినేసి లోపలికి వెళ్ళిపోయింది అది చూసి తనకు వాంతికి వచ్చినంత పని అయింది వెళ్ళిపోయి వాష్ బేషన్లో వాష్ చేసుకుంది అంత ఇదయింది ఇక ఇలాంటి నాకు అలవాటే తను చూడబట్టి తను ఇదయింది అక్కడ తర్వాత పత్రికారు వచ్చినప్పుడు అడిగింది మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నారు సహాయం చేద్దామని తను బయటికి వెళ్ళి ఎరగదు ఎక్కువగా అందుకని చెప్పి అని మీరేమి సహాయం చేయదు అని చేసేయండి మీరు చూస్తారా ఏంటి చూడకూడదు అవి చూడకూడని ఉంటాయి చూసే ఉంటాయి అని చెప్పేసి వెళ్ళిపోండి అన్నారు వెళ్ళిపోయింది తను అది ఏంటంటే ఆ చెట్టు
ఆ పెద్ద మహావృక్షం ఏమిటి అంటే పత్రిజి. ఆ పళ్ళు ఏంటంటే పిరమిడ్ మాస్టర్స్. ఆ పిరమిడ్ మాస్టర్స్ అందరినీ రాజు చేయటం కోసం ప్రయత్నాలు అన్నమాట. ఎప్పుడు కూడా ఒక మహోన్నతంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం మనం మొదలు పెడుతూ ఉంటే దాన్ని పడగొడటానికి అవతల జరుగుతూనే ఉంటాయి. ఒక ఉధృతంగా ఎప్పుడైతే వచ్చామో అంత ఉధృతంగా అవతలకి కూడా పడగొడుతూనే ఉంటాయి అన్నమాట. దేనికి మధ్యలో అనుసంధానం అయ్యి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉంటారు. ఇది ఇక ఇలా ఆస్ట్రల్ వర్కే నాకు ఎక్కువగా ఉంటుంది. మరి మా ప్రేమయ్య గారు ఏమనేవారంటే విఠలాచార్య సినిమాలు చూసినట్టు వరలక్ష్మి మేడం అనుభవాలు అనేవారు. మరి అర్థం కానప్పుడు కొన్ని కొన్ని అవి అన్నీ అలాగే ఉంటాయి. మరి అవన్నీ అయిపోయినాయి. మరి పిరమిడ్ వ్యాలీ మన సంకల్పం గురించి చెప్తున్నాను. ఈ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయంటే ఏ సంకల్పం చేసుకునే వాళ్ళమే కాదు, అసలు నాకు సంకల్పం అంటే తెలియదు. ఎందుకనంటే నెగిటివ్ అటు ఇటు ఆలోచన ఉన్నప్పుడు బలంగా సంకల్పం పెట్టుకోవాలి, కరెక్టే. కానీ నాకు అటు ఇటు ఆలోచన లేదు, ఆయన చెప్పారా నేను పనిచేశాను అంతే. ఆరు నూరైనా సరే ఫస్ట్ ఆయన చెప్పిన మాట నేను చెయ్యాలి, ఆ తర్వాతే నా జీవితము నా తిండి నా కుటుంబం, అలా నేను పనిచేసుకుని వచ్చేదాన్ని. మరి బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి ఆ రోజుల్లోనే 10 లక్షలు 10 వేలు మరి కట్టించి 10 లక్షలు అక్కడ ఇచ్చాము. తర్వాత దగ్గర దగ్గర ఇవాళ రేట్నైతే 50-60 లక్షలు ఉంటుంది బంగారం కలెక్ట్ చేసి. దామోదర్ రెడ్డి గారు మేము చాలామందిని కలిపి బంగారం కలెక్ట్ చేసి గోల్డ్ కలెక్ట్ చేసి ఇచ్చాము. ఇలా ప్రతి చోట అట్లా బందర్ పిరమిడ్ ఒక చుట్టూ కింద హాల్ కట్టించడం పైన స్లాబ్ చేయటం అవన్నీ చేసుకొచ్చాం. అలాగే ఓంకారం పంపించారు. ఓంకారంకి వచ్చిన తర్వాత లైట్లు పెట్టించమన్నారు. ఓంకారంలో లైట్లు పెట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంతి దిగుతోంది ఇక్కడ ఉమామహేశ్వరంలో ఉంది ఆ సీక్రెట్. ఆ కాంతి దిగి కాంతి అంటే ఏంటి ఇక్కడ అంటే ఒక జ్ఞానం అది దిగి ఇక్కడ ఈ 18 పిరమిడ్ల ద్వారా ఈ దేశం మొత్తం ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంత ప్రాముఖ్యత ఉంది ఈ ఉమా ఇక్కడ ఓంకారం అష్టాదశ పిరమిడ్లు దీంట్లో. ఆ కాంతి దిగింది కాబట్టి మీరు అది రాత్రి పగళ్ళంటే అక్కర్లేదు కానీ రాత్రి మొత్తం అక్కడ కాంతి ఉండాలి లైట్లు ఉండాలి అంటే 10 లక్షలు పెట్టి కృష్ణా జిల్లా నుంచి నేను అంతా కలెక్ట్ చేసి 10 లక్షలు పెట్టి సోలార్ లైటింగ్ పెట్టించాం. ఇవన్నీ ఎలా జరిగినాయి, పని చెయ్యండి అన్నప్పుడు రూపాయి ఉండదు చేతిలో. ఇప్పుడు శాటిలైట్కి 1 కోటి రూపాయలు అనుకున్నా, ఈ కరోనా టైంలో 1 కోటి రూపాయలు అంటే మాట్లాడి ఎవరిస్తారో ఏం చేయాలి. మామూలుగా ఫిజికల్ మైండ్తో ఆలోచిస్తే మనం ఏం చేయలేం. 1 కోటి రూపాయలు నా లోపల నుంచి వచ్చింది తప్పకుండా తీరుతాయి. 2 కోట్ల 50 లక్షలు వచ్చాయి ధనధార జలధార శక్తి ద్వారా ధార జ్ఞానధార. 5 ధారలు ఉన్నాయి మనలో. ముందు శక్తి ధార, ధార అంటే ఒక ప్రవాహం, జ్ఞానధార కాంతిధార జ్ఞానధార ధనధార. వీటిల్లో మనం ఉన్నప్పుడు ధనధార ఇది 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 ధారగా రాదా? మనమేం సంపాదించక్కర్లేదు ఏం లేదు, ఎలా రావాలో వాళ్ళకి తగ్గట్టు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు అవి వస్తాయి. ఇక్కడ మనం ఇంకొక నెగిటివ్ థాట్ అనేది పెట్టుకోకూడదు, భయం అనేది ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో ఈ కరోనా టైంలో కూడా మనం ఎంత మన మైండ్ మన బాడీ ఎంత పరిశుభ్రంగా ఉండాలి అది మెయిన్. అది ఇక్కడ కావాల్సింది సంకల్పం అనే దానికోసం నేను ఈ అనుభవాలు చెప్పాను. లేకపోతే అవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఆస్ట్రల్ బాడీ చాలా నెమ్మదిగా బయటికి మెట్టు దిగుతున్నట్టు దిగి చక్కగా ముడివేసుకొని బయలుదేరుతోంది. ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే దేవతల దగ్గరతో దేవతలతో కలిసి నేను ప్రయాణం చేయటానికి వెళుతున్నాను. ఏ దేవతలు ఏ లోకము అన్న, ఏ లోకము కాదు భూలోకంలో ఉండే దేవతలే. ఇప్పుడు నువ్వు జూమ్లో మాట్లాడుతున్నారు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ దేవతలే.
ఆ దేవతల దగ్గరికి నేను వెడుతున్నాను. నేను మీ దగ్గరికి ఫిజికల్ గా రావక్కర్లా. హాస్టల్ గా వచ్చేసింది, నా హాస్టల్ బాడీ అక్కడికి వచ్చేసింది. వచ్చేసి అందరితోటి నేను ప్రయాణం చేస్తాను. వారి వారి అభిప్రాయాలు, వారి వారి విధానాలు వారికి ఉన్నాయి. నా విధానం నాకు ఉంది. ఈ విధానాలు కలవచ్చు కలవకపోవచ్చు, కానీ నేను వారితో కలిసి నేను ప్రయాణం చేస్తాను అంది. ఎలాగో ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఫ్రిడ్జ్లో కూలింగ్ మాత్రమే ఉంటుంది అన్ని నిలవబెట్టుకోవడానికి. ఒక హాట్ ఫ్లాస్క్ ఉంది, అందులో వేడి మాత్రమే పెట్టుకోవడానికి ఉంటాయి. అంటే దేని గురించి తయారు చేసింది దానికే ఉంటుంది తప్ప అది ఇంకొక పనికి పనికిరాదు. అలాగే ఇది కూడా వీరందరూ కూడా వారు ఏదైతే చేయాలని ఆత్మజ్ఞానంతో వచ్చారో దానితోటే ఉంటారు. కాబట్టి వారి వారి వారికి అనుగుణంగా నాది కూడా నేను వారిలో కలుపుకుని నేను ప్రయాణం చేస్తున్నాను అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు చూస్తున్న ఈ పిరమిడ్ మాస్టర్స్ పాలమూరు ఏమిటో దాన్ని నాకు కరెక్ట్గా తెలియలేదు. ప్రేమయ్య గారు ఒక మొత్తం గ్రూప్కి మీ అందరికీ కూడా, దేవతలందరికీ కూడా నమస్కారం తెలియజెప్తున్నాను. ఇక ఇకపోతే ఇక్కడ నాకు భూదేవి, నేను మొట్టమొదటి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఓంకారం వచ్చాను, ఓంకారం లాస్ట్ ఇయర్ కాకుండా అంత క్రితం. ఓంకారం వచ్చినప్పుడు సారు ఇది అంతా చూసి వెళుతూ ఉంటే నన్ను ఇల్లు కట్టుకుని, ఇల్లు బాగా డెవలప్ చేసుకుని పైన పిరమిడ్ కట్టుకోండి అన్నారు. నేను అన్ని ప్లాన్లు చేసుకుని ఇక్కడ సాయిబాబా విగ్రహం ఇవన్నీ చూడాలి, మా అక్కను చూసి ఛానల్ అయిందని హైదరాబాద్ వచ్చి ఇటు వచ్చాను. సార్ ఇటు వచ్చారు కర్తాల నుంచి, వచ్చి మీరు హైదరాబాద్ వెళ్ళొద్దు, విజయవాడ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, ఓ సంవత్సరం పాటు ఇక్కడే ఉండండి అన్న. నా ఫస్ట్ టైం 25 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి ఫస్ట్ టైం నాకు వ్యతిరేకత వచ్చిందండి. నాకు ఓంకారంలో ఉండటం ఇష్టం అనిపించలా, ఎందుకు ఇక్కడ ఉండాలి ఏంటిది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే వశిష్ఠ గౌతమిలో రాజమండ్రి దగ్గర వశిష్ఠ గౌతమిలో 1.5 సంవత్సరాలు ఉన్నానండి. 24 ఎకరాల్లో ఒక్క హట్టు, పాములు, తేళ్ళు, వరదలు, పిడుగులు, ఇక వాటిల్లో ఒక్కదాన్ని ఉన్నాను. ఒక భార్యాభర్తలు నాకు వండి పెడతాను, అంత అడవిలో ఉన్నాను ఒక్కదాన్ని. నాకు ఆ ప్రకృతిలో ఉండటం చాలా ఇష్టం ఉన్నాను నాకు అనిపించలే, కానీ ఎందుకో నాకు ఇక్కడ ఉండాలి అనిపించలే. కొద్ది కోపం వచ్చింది, బాధేసింది, ఎందుకు సార్ నన్ను ఇల్లు కట్టుకోమన్నారు, పైన పిరమిడ్ కట్టమన్నారు, మళ్ళీ వచ్చి ఓంకారంలో ఉండమంటున్నారు. ఇల్లు కట్టి పిరమిడ్ కట్టితే నీ శక్తి అక్కడికే పరిమితం అయిపోతుంది. నీలో ఉండే ఆ శక్తిని ఎక్కడ పెట్టించాలో ఎలా పెట్టించాలో నాకు తెలుసు. నీ ఇంట్లో ఇంత పిరమిడ్ కట్టుకుని కూర్చోవటం కోసం కాదు, పిరమిడ్ పూజారి కాదు అని చెప్పి ఉండమన్నా. ఇంకా ఆయన మాట కాదనలేదు. అలాగే 1 ఇయర్ ఇక్కడే ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ జనవరి మా అక్క నేను ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత తను కొద్దిగా సిక్ అయింది, అందుకని తోడుగా దింపి వెళదామని చెప్పి నేను వచ్చాను. దింపి ఇక్కడ తనని ఇంకా నేను రేపు వెళ్ళిపోదాము అనుకుంటుండగా ఆ రోజు రాత్రి నాకు ఇంకా అప్పటికే కరోనా, ఇది మన అసలు కరోనా అంటే ఏంటో కూడా తెలీదు అసలు అప్పటికి అంత ఇదిగా. అప్పుడు భూదేవిని చూశానండి. ఆ భూమి పైకి వెళ్ళి చూసినప్పుడు భూమాత ఒక చోట నల్లగా, ఒక చోట తెల్లగా, ఒక చోట బ్రౌన్ కలర్లో ఇట్లా ఒక ఎలా ఉందంటే ఒక రోగిష్ట మనిషి ఎలా ఉంటారో అట్లా ఉంది. అప్పుడు ఏంటి ఇలా ఉంది ఇలా ఉంది అని అంటే పెద్ద చీర కట్టుకుని ముడితోటి ఆమె కొంగు, ఇంత పెద్ద కొంగు పెట్టుకుని ఇలా ఏరి ఇలా పడేస్తోంది, కొంగులో వేసుకుంటాను, మిగతా ఏమో కాలు పెట్టి ఇలా తుడిపేస్తోంది. అమ్మాయి ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నారు. సరి కాని వాళ్ళని తుడిచేస్తున్నాను, సరి అయిన వాళ్ళని రక్షించడానికి ఇందులో పెడుతున్నాను అంది. ఇక్కడ సరికానితనం అంటే ఏంటి, సరి అని తనం అంటే ఏంటి అన్న. జీవహింస మహాపాపము అన్నది సరి అయినది, జీవాన్ని చంపు తినేది సరికానిది, ఈ రెండు ఒకటి. అదొకటే కాదు, మనుషులను పీక్కు తినేవాళ్ళు కూడా పెడతారు. ఇదంతా ఓవరాల్గా నేను ఒకటి అనే నిర్ధారణ లేదు, వాళ్ళ సోల్ని బట్టి వాళ్ళని ఓవరాల్గా వాళ్ళందరినీ నేను పంపించే ఏర్పాటు నేను చేస్తున్నాను. ఇక్కడ నాకు కడుపులో కొద్దిగా బాధ వేసిందండి. తల్లి పోయి తండ్రి ఉండి, తండ్రి పోయి తల్లి ఉండి, తల్లిదండ్రి పోయి పిల్లలు ఉండి, పిల్లలు పోయి ఏంటి అస్తవ్యస్తమైపోదా,
ना ना కడుపు చెరువవుతుంది అదే తల్లి తండ్రి పోయి పిల్లలు పోయి సముద్రంలో ఉండే చేపలన్నిటిని లాక్కొచ్చి తిని మేకల్ని చంపేసి పెంచి మరీ తిని అడవిలో జంతువులను చంపేసి అడవుల చెట్లను కొట్టేసినప్పుడు నీ కడుపు కదల్లేదా అని అడిగింది నిజమే అప్పుడు నా కడుపు కదల్ల జీవహింస మహాపాపం మాంసం మానేయడమే అన్నా కానీ ఒక బిడ్డకి ఏదన్నా వస్తే మన కడుపు కదిలిపోయినట్టు కదిలిందా కదల్ల అప్పుడు అంది నాకు నాకు అందరూ బిడ్డలే కానీ నేను ఏది చేయాలో అది చేయాలి నా టైం అయిపోయింది ఇక నేను భరించలేకపోతున్నాను అంటే ఏంటి అంటే కుప్పలు కుప్పలుగా పోతారు ఇక వెళ్ళిపోతారు చూసే ఈ విషయము 2005కే పత్రిజీ చెప్పారు ఒక ప్రోగ్రామ్ అయిపోగానే విజయవాడ నుంచి అందరూ బయటికి వెళ్తుంటే మళ్ళీ లోపలికి పిలిచి ఇక ఆయన అన్నారు ఇక డిక్లేర్ అయిపోయింది గెలాక్టిక్ ఫెడరేషన్లో డిక్లేర్ అయిపోయింది మీకంటే తర్వాత పుట్టిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు మీ కళ్ళ ముందే మాడి చనిపోతుంటే గుండె జటము చేసుకుని చూస్తానికి సిద్ధపడండి అని కళ్ళము నీళ్ళు వచ్చినాయి ఏం జరుగుతుందో ఏంటో ఏం చేయాలి ఏమి జరిగినా మనం చేసేది ఏమీ లేదు ఏమీ చేయలేము కానీ మనం చేసేది ఏంటంటే మనం పిరమిడ్ మాస్టర్లం కాబట్టి జ్ఞానం చెప్పడానికి వచ్చాం కాబట్టి జ్ఞాన ప్రచారం ఒకటే చేయాలి కానీ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది చూడకూడదు అని నేను నిర్ధారణ చేసుకున్నాను అవి చూస్తే మన మైండ్ సెట్ అటు వెళ్ళిపోతుంది అనవసరంగా దానివల్ల ఏం ఉపయోగం లేదు ఎక్కడికి వెళ్ళి ఎవ్వరికీ ఏమీ చేయలేము మనం నోటి మాటలు కంటి చూపులు వాగుడు తప్ప దాని బదులు సజ్జన సాంగత్యము 10 మందికి జూమ్లో ధ్యానం చెప్దామా ఇంకా ఏం చేద్దామా అన్నది ఈ ప్రయత్నంలో మనం ఉంటే ఎంత ఈ ప్రయత్నంలో ఉంటే అంత భూమి రక్షింపబడుతుంది ఇక దీంతో ఉన్నానమాట అని ఏంటి భూమాత ఎలా చెప్పింది అని మా అక్క నేను డిస్కస్ చేసుకుంటున్నాం వెంటనే పత్రిక దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నవకాంత్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారని ఏం మేడం అన్నారు అంటే సార్ మా అక్కని చంపడానికి వచ్చాను నేను రేపు వెళ్ళిపోతున్నాను సార్ అన్న ఎక్కడికి వెళ్ళేది అన్నారు విజయవాడ సార్ అన్న అంటే లాక్డౌన్ మీకు 1 ఇయర్ దాకా ఓంకారంలోనే లాక్డౌన్ అన్నారు ఆ లాక్డౌన్ కాదు ఇదేంటి 1 సంవత్సరం ఉండి ఎట్లాగో వెళ్ళాను మళ్ళీ నన్ను ఇంకో 1 ఇయర్ ఉండమంటున్నారు మరి ఫ్యామిలీ ఒకటి ఉంది కదా కొడుకు కూతురు మరి అల్లుడు కోడలు మనవాళ్ళు అంతా మరి నా ఇదిలో ఉండి చేసి కూడా ఉన్నాయి ఇక అన్నీ వదిలేసా వచ్చి ఉండమన్నారన్న నా 1 ఇయరు ఇక్కడే ఉన్నాను 1 ఇయర్ అయిపోయింది డిసెంబర్కి అయిపోయింది డిసెంబర్కి వెళ్ళిపోమంటారేమో అని చెప్పి అనుకున్నాను డిసెంబర్కి ఇక్కడికి వచ్చారు యజ్ఞం ముందు వచ్చారు వచ్చి అంటే యజ్ఞానికి రమ్మని పిలిచారు నేను 15 సంవత్సరాల నుంచి బయటికి రావట్లేదండి పూర్తిగా 3 నెలలు నిరాహారంలో ఉంటా 6 నెలలు మౌనంలో ఉంటా అసెవరితో మాట్లాడను గదిలోనే ఉంటాను ఎవరు ఇంటికి రావడానికి వీల్లేదు నేను బయటకు వెళ్ళటానికి వీల్లేదు అలా గడుపుకుంటూ వస్తున్నాను నేను ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా మౌనంలో ఉంటే మళ్ళీ ఎవరికి ఆ బయటకు ఎవరు వచ్చినా ఎవరి ముందు నేను కనపడను నేను వెళ్ళను ఇక్కడ ఉన్న వాళ్ళతో అది కూడా రావాలి అనిపిస్తే మళ్ళీ నా నియమం నా పెట్టారంటే నేనే ఉంటాను నన్ను ముట్టుకోకూడదు ఎవరు ఎందుకు ముట్టుకోకూడదు ఏమిటి ఈవిడ గొప్ప అనుకున్నాను గొప్ప కాదండి దాంట్లో ఏముంది అని ఆలోచించేవాడు జ్ఞాని అసలు నమస్తే పెట్టేవాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి ముట్టుకోవడం నేర్పి అందరినీ ఒక చోట చేర్చి నేర్పింది పత్రిజీ ఇప్పుడు ఎందుకు ముట్టుకోవద్దన్నారు అంటే నేను ఎప్పుడు అంతర్ ప్రయాణంలో ఉంటా అంతర్లోకాలలో శోధనలో ఉంటా బయట పదార్థాలు జడ పదార్థాల్లో ఉండను నా లోపల ఉన్నప్పుడు నా లోపల చాలా సెన్సిటివ్గా ఉంటాయి నా 6 బాడీలు అవి ఏమాత్రం ఇతరులు మా అక్కను కూడా నేను ముట్టుకోను ముట్టుకున్నారో ఆ తీగలన్నీ తెగిపోతాయి ఆ వైబ్రేషన్కి తీగలన్నీ తెగిపోతాయి అన్నమాట నా ప్రయాణం డిస్టర్బ్ అవుతుంది అలా వివరం అడగకుండా వాళ్ళ ఆలోచనతో ఈమె గొప్ప ఏంటి ఎందుకు ముట్టుకోకూడదు మేము తక్కువ మేము ఎక్కువ అజ్ఞానం కదా అసలు ముందు విషయం తెలుసుకోవడం జ్ఞాని లక్షణం ఎన్నో ఉన్నాయి ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో అంత అద్భుతమైన చరిత్ర ఉంది మనలో ఈ భూమికి ఎంత చరిత్ర ఉందో ఎన్ని లోకాలు ఉన్నాయో ఎన్ని విశ్వరహస్యాలు ఉన్నాయో ఎవరు మనం అవసరం ఒక్కొక్క లోకం నుంచి ఎన్నుకోబడి తీసుకొచ్చిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్ ఒక ప్రేమయ్య గారు ఉన్నారంటే ఒక జయశ్రీ మేడం ఉన్నారంటే మేమున్నామంటే ఎవరైనా సరే ఒక ధ్యానం చెప్తున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ వీళ్ళు
వీళ్ళంతా లోకంలో నిష్ణాతులైన వాళ్ళని ఎన్నుకుని ఒక్కళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళు ఫ్యామిలీని తెచ్చుకున్నారు. ఇలా 150,00,000 లోకాలు తిరిగి ఆయన నిష్ణాతులు భూమి మీదకి తీసుకొచ్చారంటే ఎంత చెప్పండి. భూమి మీద మనం సామాన్యమైన జీవితాన్ని జీవించటానికి రాలేదు. అసామాన్యమైన పని, ఎవ్వరూ చేయలేని పని, యుగ యుగాల నుంచి ఎవ్వరూ చేయలేని పని మనం చేయడానికి వచ్చాం. ఆ శాంతం భూమండలాన్ని మార్చడానికి మనం వచ్చాం. ఇది ఇది జరిగిందండి. దీని తర్వాత గెలాక్టిక్ ఫెడరేషన్లో భూమి ఏం చెప్పింది అంటే, కోర్టు ఉంటుంది అక్కడ, ఆ కోర్టులో నుంచుని ఉంది, పిటిషన్ పెట్టింది ఇంక భూమండలాన్ని. ఎప్పుడు ముంచేస్తుంది కానీ ఈసారి అంచెలంచెలుగా చేసుకొస్తుంది. ఎందుకని అంటే ఈ అంచెలంచెలుగా చేసుకొచ్చే లోపల మనం ఎంత వేగవంతంగా మన పని పూర్తి చేస్తే ఒక్కొక్కరు కొన్ని కోట్ల మందిని లక్షల మందిని చేయగలుగుతాం. ఇది ఇది మనకి ఆ జరగబోయే మార్పు ఇప్పుడు ఉండే పరిస్థితిలో అర్థం కాదు. ఆ గొప్ప మార్పును నేను చూడగలిగాను కాబట్టే చెప్తున్నాం. అది జరిగేదే మనం చూస్తాం. గొల్లల మామిడాడు వెళ్ళమన్నారు, అర్జెంటుగా గొల్లల మామిడాడు వెళ్ళమంటే షరీన్ మేడం నేను వెళ్ళాం. వెళితే అక్కడ ఎంత అద్భుతమైన పిరమిడ్ మరి రామాలయం ఎంత ఆనందంగా ఉందో. కళ్ళు మూసి కూర్చుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోతున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పైన తాటి చెట్లు మొలలు మొలలు కనపడుతున్నాయి, అంటే మొత్తం నీళ్ళతో నిండిపోయింది. ఇదేంటి హాయిగా ఉంది, ఎంత బుద్ధుడు ఇంది ఉంటే ఇవన్నీ కనపడుతున్నాయని లేచి అటు ఇటు తిరిగి మంచిగా మళ్ళీ కూర్చున్నా, మళ్ళీ కూర్చున్నా అంతే. ఆ మండపేట అవన్నీ కూడా ఇళ్ళు కడుతున్నారు, ఇలా పడిపోయి చచ్చిపోతున్నారు. రోడ్డు మట్టి నడుస్తూ వెళుతున్నారు, ఇలా పడిపోయి చచ్చిపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా పడిపోతున్నారు. నాకు నచ్చలా, ఏంటి సార్ ఇట్లా కనపడుతుందండి. మీరేం చేస్తారు మేడం, రేపు జరగబోయేది మీరు చూసారు అంతే. అంటే ఇలా జరుగుతుందా అనుకున్నాను, పక్కన పెట్టేశాము, ఇప్పుడు జరిగేది అది. ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక్కొక్క చోట పెట్టారు, ఒక్కొక్క ఊర్లో పిరమిడ్ కట్టారు. ఒక ఎందుకు ఇవన్నీ రక్షణార్థం, భూమికి ఎనర్జీ ఇవ్వడం కోసం. భూమికి ఎంత ఎనర్జీ ఇస్తే మనం రక్షింపబడతాం. మనం భూమిని సంగతి మార్చిపోయి మన ఇష్టం వచ్చేట్టు మనం ఏ డాక్టర్లు ఏ యాక్టర్లు నువ్వు ఎంత కోట్లు ఉన్నా కూడా మనం ఏమీ చేయలేం. భూమికి ఎనర్జీ ఇవ్వడం కోసం, పర్టికులర్గా నా పర్పస్ ఏంటంటే భూమికి జీవశక్తి ఇవ్వడం కోసమే నా పర్పస్. ఇంకొకటి నాకు తెలియదు, ఎక్కడికి నేను బయట పెద్దగా తిరిగిన దాన్ని కూడా కాదు. అది ఆ జీవశక్తి ఏంటి, భూమికి మనం ఇచ్చేది ఏంటి అంటే అది చాలా పెద్ద స్పిరిచువల్ సైన్స్, ఎంతో ఉంది. ఆవిడ వెళ్ళి అక్కడ కూర్చుంది గెలాక్టిక్ ఫెడరేషన్లో కూర్చుని నా మొత్తం నా భూమిని నేను శుభ్రం చేసుకోవాలి, నేను చావబతుకుల మధ్యకు వచ్చాను అంటే, మరి ఆయన టైం అడిగారు కదా పత్రి గారు, 30 సంవత్సరాలు టైం అడిగారు, మరి అది దాని లోపల మరి అంతా చేస్తా అన్నారంటే, ఎప్పటి నుంచో ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయన చేసింది చూసే నేను చాలా ఊరట పొంది అవుతున్నాను. కానీ ప్రపంచం అంతా అతలాకుతలం ఉంది. నా కాలు ఒక పక్క పోయి, చెయ్యి ఒక పక్క పోయి, తల ఒక పక్క పోయి, మనం అవిటి వాళ్ళమైపోతే ఎలా ఉందో భూమి ఆ పరిస్థితిలో ఉంది. ఇంకా నేను వీళ్ళందరూ ఏ రోజు కూడా మాంసాహారం మాటలేదు, ఈ రోజు కూడా ధన వ్యామోహం తగ్గటం లేదు, ఇవన్నీ ఏది తగ్గలేదు. ఎప్పటిదాకా నేను ఈ బాధ ఎప్పటిదాకా పడను అప్పుడు అన్నారు పత్రిక. ఆ తల్లి కాబట్టి ఎంత బాధపడింది, ఇంకా ఆవిడ నేను బాధ పెట్టను, సరే ఆవిడ పని ఆవిడని చేసుకోమనండి, నా పని నేను చేసుకుంటాను, నా పనికి అడ్డం లేదు, నా పని నేను చేసుకుంటాను అన్నారు. అక్కడి నుంచి పత్రిక గారు ఏ రకంగా ఎంత వేగవంతం చేశారంటే ధ్యానము రోజుకు 3 ఊళ్ళు తిరిగి క్లాసులు చెప్పారు. అసలు ఎట్లా అయిపోతున్నారంటే ఆయన ఇలా రెక్కలు పట్టుకుని లేపి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆయన తిరగటం మానలేదు. ఆ రకంగా తిరిగి 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 సంవత్సరం నుంచి జూమ్ క్లాసులు తిరిగి తర్వాత లాక్అవుట్ లాక్డౌన్ టైంలో మాత్రం ఇక పర్టికులర్గా ఏమన్నా ఇంట్లో కూర్చున్నారేమో కానీ వ్యాలీలు అక్కడి నుంచి తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. అలాగే జూమ్ కూడా మనం తిరిగిన దానికంటే కూడా జూముల ద్వారా మహా 1,00,000 రెట్లు పెరిగిపోయినాయి అన్నమాట. ఎక్కడ చూసినా ఎంత అద్భుతంగా ఉందో. మళ్ళీ నేను ఆకాశం పైకి వెళ్ళి నేను భూమి అంతా చూసినప్పుడు చిన్న చిన్న కాంతులు, ఎక్కడ జూములు ఉన్నాయో, ఎక్కడ ధ్యానం చేస్తుందో, ఎవరు ధ్యానం కావాలంటున్నారో ఈ పిఎంసి ద్వారా ఎక్కడెక్కడికి కాంతి, ఈ శాటిలైట్
ఆకాశంలో ఉండే కాంతిని ఏ పిరమిడ్లు ఎవరి దగ్గర టీవీలు ఉన్నాయో వాళ్ళు పెట్టుకున్నారో అక్కడంతా కూడా కాంతులు క్యాండిల్స్ వెలిగినట్టు కనిపిస్తుంది భూమికి. అంటే మహత్తరమైన ఒక ఇలాంటి పరిణామం తర్వాత జరిగే మార్పు, ఒక మార్పుకి ఎప్పుడు కూడా ఒక యుద్ధం వచ్చిందంటే తర్వాత శాంతి వస్తుంది, యుద్ధం లేకపోతే శాంతి లేదు. అలాగే ఇప్పుడు కూడా ఈ కరోనా అనేది అది ఒక వ్యాధి కాదు, ఒక ఈ మనుషుల్ని భూమి మీద నుంచే వాళ్ళు వాళ్ళ ఆత్మను పైకి పంపించడానికి ఏర్పడ్డ విధానం అన్నమాట. అందుకని పటిష్టత చెను కొంతమంది అడిగారు, మరి పెరమడ మాస్టర్ కూడా కొంతమంది బాడీ వికెట్ చేశారు కదా అని చెప్పినాను. అంటే పోయిన సంవత్సరం పెరమడ మాస్టర్ వెళ్ళిపోకుండా ఇప్పుడు ఎవరు మీలో ఇప్పుడు మీరే నేనే ఉన్నాను, నేను ఒక లోకం నుంచి వచ్చానండి, ఇదంతా చూశారు, నేను చేయాల్సిన పని అయిపోయింది. వెంటనే వాళ్ళు ఏం చెప్పారు, ఇక నువ్వు మన లోకానికి వచ్చేసాయి ఏలో అంతే. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లోకం నుంచి వచ్చారు, ఆ లోకం నుంచి పిలుపులు వచ్చింది, ఆ పిలుపులు వచ్చేదానికి పత్రికారు కొంతమందికి సమాధానం చెప్పుకున్నారు. ఇంకా వాళ్ళ పని ఉంది, వాళ్ళ పని చెయ్యాలి, ఎక్స్ట్రా పని చెయ్యాలి, వాళ్ళ దానికి ప్రమోషన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఆత్మలు ఒప్పుకున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం పర్వాలేదు, మీ లోకాలకి పంపను. అలా పోయిన సంవత్సరం శాస్త్రి గారికి వీళ్ళకి అందరికీ ఫోన్లు చేసి మెడిటేషన్లో కూర్చోబెట్టి, అంటే నాకు లిస్ట్ వచ్చింది వెళ్ళిపోయే సోల్ నిర్ణయంతో వెళ్ళిపోయేవాళ్ళు, అప్పుడు వాళ్ళందరికి చెప్పి, సార్ ఇంకా మీ పని కాలేదు, మేడం ఇంకా మీ పని కాలేదు, మీ లోకవాసులకు మీరు ధ్యానంలోకి వచ్చి నేను ఇప్పుడు రాను, నా పని అయినాకు వస్తానని చెప్పుకోండి అని. అట్లా అట్టి పెట్టిన వాళ్ళు కొంతమంది మళ్ళీ ఆ పని అయిపోగాని. ఇక్కడ మన దృష్టిలో ఏంటంటే ఇంకా బోడి పని కనపడుతుంది, కానీ ఏం తెచ్చుకున్నారో అదే చేయాలి, అంత మటుకే మనకి లెక్క ఉంది. అది ఆ కౌంట్ ప్రకారం వాళ్ళందరూ బాడీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మంచి బాడీ వేసుకుని వస్తారు. అది అంతేగాని ఇక్కడ మరణం లేదు అనే దానికి ఆ విషయం గురించి చెప్పారు. ఓకే మేడం, భూమాత ఇచ్చిన సందేశం ఇది కూడా నాకు అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణ, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునులు, తమిళనాడు మొత్తం శక్తి స్వరూపాలు, ఎక్కడ చూసినా మీరు ఢిల్లీ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి మొత్తం అంతా కూడా మనకి పార్వతీ పరమేశ్వరులే ఎక్కువగా రకరకాల పేర్ల మీద శివుడు ధ్యానం చేసినవాడు, ఈశ్వరుడు మూడో కన్ను తెరుచుకున్నవాడు, పరమేశ్వరుడు పరలోకాలు ఉన్నాయి ఇహలోకాలు ఉన్నాయి అని ఇక్కడ జీవిస్తూ పరలోకాల గురించి తెలుసుకున్నవాడు పరమేశ్వరుడు, శివుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, విశ్వమంతా ఒకటే, ఎక్కడని ఎవరెవరు ఏలియన్స్ కాదు, వేరే వేరే లోకవాసులు కాదు, ఏదైనా సరే రకరకాల భిన్న రూపాల్లో ఉన్నారు కానీ విశ్వమంతా ఒకటే అని తెలుసుకుని ఇక్కడికి వచ్చాము వెళ్ళిపోతాము అన్న దీనికోసం కాశీలో విశ్వేశ్వరుడు, అక్కడ అన్నపూర్ణగా శక్తి అన్నమాట. తర్వాత అఖిలాండేశ్వరుడు అంటే అఖిలము మొత్తము, అఖిలాండము అంటే అండములో నుంచి పిండము, పిండము బ్రహ్మాండం అవటము, అలా మన గర్భంలో చూడండి ఇంత గుడ్డు ఉంటుందని నెలసరిపోతుంది, ఆ అండం పిండం అయింది, ఆ పిండం 9 నెలల్లో బిడ్డ అయింది, ఆ బిడ్డ ఎంత బ్రహ్మాండం అయ్యాం. ఇదే ఇది కూడా అక్కడ కూడా ఇది ఇలాగే ఉంటుంది. అలా కాశీ అన్నపూర్ణ అంటే అమ్మ అన్నపూర్ణ అంత భిక్షం పెట్టు అంటే అన్నపూర్ణ అన్నం పెడుతుంది అనుకున్నారు చాలా మంది, అన్నీ మార్చిపడుతున్నాయి అన్నమాట మన మన జ్ఞానానికి తగ్గట్టు. అన్నపూర్ణ అన్నం ఎవరైనా పెడతారండి, ఇష్టం ఉన్నా పెడతారు ఇష్టం లేకపోయినా పెడతారు, డబ్బులు ఇస్తే హోటల్లో అయినా దొరుకుతుంది భోజనం, కానీ అన్నపూర్ణ అంటే అది కాదండి. ముందు కాశీ విశ్వేశ్వరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ కాశీ అంటే సమస్తము మొత్తం, ఇంకా అంతా విశ్వము అన్ని అన్ని కలిపి మొత్తం, ఆ మొత్తాన్ని కాశీ అన్నారు. నీలో ఉన్న శాంతిని కరుణని సమస్తాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో కలిపేయి, ఇది కాశీ అంటే. కాశీ అంటే ఏంటి, అక్కడ పోయి వెనక కాశీకి వెళ్ళాలి అంటే ఇంకా వాళ్ళ అస్థికలు కూడా యువతకు వచ్చాయి కావు, వెళ్ళి అక్కడ చచ్చిపోయేవాళ్ళు, అక్కడ ధర్మం చేసేసేవాళ్ళు.
పూర్తి కాశీకి వెళ్ళేవాడు ఖాళీ నడకన బండ్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో కాశీ అంటే అంత మహత్తరమైనది ఉంది. మహారాజులు ప్రపంచ ఈ దేశంలో ఉండే ఎంతమంది మహారాజులు ఉన్నారో అంతమంది మహారాజులు వాళ్ళు వాళ్ళ పేరు మీద ఆ కాశీ భారూత కట్టించారనమాట. సత్రాలు లాంటివన్నీ కట్టించారు. అక్కడికి మెయిన్ హరిశ్చంద్ర ఘాట్ అంటే కాశీ అంటే అక్కడ దేహాన్ని ఖననం చేయటం, ఇదే భస్మం చేయటం, అదే మొత్తం సమస్తాన్ని మన కాంతిని మన జ్ఞానాన్ని మన శరీరాన్ని అన్నిటినీ కూడా కలిపేసేది అనమాట. అన్నీ కలిపేశాం, చనిపోయిన తర్వాత దహనం అయిపోయినాక అన్నీ కలిసిపోతాయి కదా, కానీ ఒక్కటి మాత్రం కలపరు, అదేంటంటే మాంగళ్యం. ఇక్కడ హిందూ సాంప్రదాయంలో మాంగళ్యం అంటే చాలా విలువైంది, ఒక పవిత్రమైనది అనేది మన అభిప్రాయం పెళ్ళి. అయితే ఇక్కడ మాంగళ్యం అంటే ఏమిటి? భర్త మూడు తమ్ముళ్ళు ముళ్ళేశాడు, నిజమే. మాంగళ్యం అంటే అసలు ఏమిటి? ఈ మాంగళ్యం అనేది ఇద్దరి మనుషులను కట్టి పడవేసి ఒకే చావట్లో ఉంచడం, ఒకే ఇంట్లో ఉంచడం. ఇద్దరు మనుషులు మాంగళ్యం కట్టినాకేగా మరి నా భర్త నా భార్య అనుకునేది. అప్పుడు దాకా కూడా మాంగళ్యం కట్టకపోతే అప్పుడు పీటల మీద పెళ్ళి ఆగిపోయినా మొగుడు కాదు పెళ్ళం కాదు. చూడండి చిత్రం, ఒక తాడు పసుపు రాసేసి మెల్లో కట్టేదానికి ఇక ఇద్దరు కలిపి ఒక చోట ఉండే భావం మనలో వచ్చేసేస్తుంది. తాడి పడటమే నా భర్త, తాళి కట్టడమే నా భార్య, ఇది ఇలా వస్తుంది. ఆ మాంగళ్యాన్ని మాత్రం చితిలో కలపలేదు. ఎందుకని? అసలు ఇక్కడ మాంగళ్యం అంటే ఏంటి? ఎలా ఉన్నది ఇలా తిరగబడిపోయింది. నీతో నువ్వు ఉండడం అంటే మనతో మనం కలిసి ఉండటం, శ్వాసతో కలిసి ఉండటం. ఒకప్పుడు మనలో ఉండే 12 పోగులు 12 లోకాలకి కనెక్షన్, ఇప్పుడు అమెరికా ఫోన్ చేయాలి, ఆస్ట్రేలియా ఫోన్ చేయాలంటే టకాటక నొక్కి ఎలా మాట్లాడుతున్నామో ఆలోకం వాసులతో అలా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని పోయి రెండే ఉన్నాయి. ఈ రెండున్నాయన్నీ కూడా ఈ సంవత్సరంలో మొత్తం 12 పోగులు యాడ్ అయిపోయాయి అందరికి. ఈ సంవత్సరంలో పర్టికులర్గా అందరికీ యాడ్ అయిపోయాయి. అయితే ఇక్కడ నీతో నువ్వు ఉండడం మర్చిపోయాం. పెళ్లి చేస్తున్నాం, గౌరీ పూజ చేస్తున్నాం, భర్త అనుకుంటున్నాం, భార్య అంటున్నాం, కానీ మనతో మనం ఉన్నావా? లేము. ధ్యానం ఉందా? లేదు. మరి మనకి జ్ఞానం ఉందా? లేదు. నీతో నువ్వు ఉండడం మరచిపోయి ఇంకొకరితో ముడిపడిపోయావు. మొట్టమొదటి కావాల్సింది ఏంటి? నాతో నేను ఉండాలి, నాతో నేను ఉండి తర్వాత పెళ్లి చేసుకోవాలి. కానీ అది లేకుండా నేనంటే ఏంటో తెలుసుకోకుండా ఇంకొకరితో ముడిపడిపోయావు. అయితే ఇది సాంఘిక దురాచారం కాదు. పెళ్ళి అనేది దురాచారం కాదు, పద్ధతే. కానీ తన్ను తాను మరిచిపోయి ఇంకొకరితో కలిసి ఉంటున్నావు. నేనెవరిని, నేను ఆత్మస్వరూపాన్ని ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేయాలి, నాతో నేను ఉండాలనేది మరిచిపోయి భర్తతో భార్య భర్తతో కలిసిపోయి ఉంటున్నావు. నీతో నువ్వు కలిసి ఉండటం పోయి ఇంకొకరితో కలిసి ఉన్నావు. ధ్యానం లేదు, జ్ఞానం లేదు. నిన్ను నువ్వు తెలుసుకుని నువ్వెందుకు భూమి మీదకు వచ్చావో తెలుసుకుని, ఈ మూడు తెలుసుకుని నీ సహచరుడు అంటే నీ భర్త, నీతో పాటు వచ్చిన వాడితో కలిసి ఉన్నప్పుడు అప్పుడు మీ ధ్యేయం నెరవేరుతుంది, అప్పుడు మాంగళ్యం అంటే విలువ ఏంటో తెలుస్తుంది, సంపూర్ణమవుతుంది. సంపూర్ణ రామాయణం లాగా నిన్ను నువ్వు తెలుసుకుని జ్ఞానం తెలుసుకుని ఎప్పుడైతే పెళ్లి చేసుకుని నీ భర్తతో నువ్వు కాపురం చేస్తావో, భర్త భార్యతో కాపురం చేస్తారో, అప్పుడు సంపూర్ణమవుతుంది. అలా కాకుండా మామూలుగా జీవించినప్పుడు అసంపూర్ణమవుతుంది. జీవితం అయితే ఉంది కానీ అది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఎందుకంటే నీ ఎదుగుదలకి అడ్డం పడతారు. ఒక స్త్రీ ఎదుగుదలకి పురుషుడు అడ్డం పడతారు. ఒక పురుషుడు ఎంతోమంది ఆడవాళ్ళం బాధపడుతున్నామని చెప్పుకుంటున్నాం కానీ మగవాళ్ళు బాధపడి పాపం బయట చెప్పుకోలేక బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు భార్యలతో. వాళ్ళు భార్యలు అడ్డుపడతారు, ఇక్కడ భర్తలు అడ్డుపడతారు, బిడ్డలు అడ్డుపడతారు, ఎదుగుదల లేదు ఇక. అలా
నీ ఎదుగుదలకు అడ్డం పడతారు. ఎంత మంది స్త్రీలు క్షోభ అనుభవిస్తున్నారో మీరు గుర్తించలేరు. గుర్తించలేరంటే అంతమంది ఉన్నారన్నమాట. అప్పుడు జన్మ ఏమవుతుంది? నిరర్థకం అయిపోతుంది, పాసము వెళ్ళిపోతడం, పునరపి మరణం, పునరపి జననం. అది స్వేచ్ఛ అనేది ఆత్మకి, ఆత్మ తనను తాను తెలుసుకుంటానికి స్వేచ్ఛ అనేది ఆత్మకి ఇవ్వాలి. అంతేగాని శరీరాన్ని కట్టి పడవేయడం కాదు. మాంగే కట్టిపడేసి నువ్వు ఇలాగే ఉండాలని నిబంధనలు పెట్టి చేస్తే, శరీరాన్ని కట్టుబడేస్తే జానం వాళ్ళు వద్దు అన్నా నిద్రపోతూనే శ్వాస మీద చేసి మాంసం మీద మనం పడుకునే ముందు పెట్టుకున్నా మనల్ని ఎవడు కాదండి. శ్వాస మీద చేసి పెడతానికి ఎన్ని ఉంది? దీనికి శరీరానికి సంబంధమే ఉంది. శరీరాన్ని కట్టుబడేస్తే ధ్యానం చేయరా? వెళ్ళొద్దంటే ధ్యానం చేయరా? 24 గంటలు పట్టుకుంటారా? మరి స్వేచ్ఛ అనేది ఆత్మకి అని పురుషుడు తెలుసుకోవాలి, స్త్రీ తెలుసుకోవాలి. మనిషి శరీరాన్ని కట్టి పడివేయడం కాదు. ఇలాంటి వారంతా ఎవరైతే నిర్బంధ పడుతున్నారో, ఎవరైతే ధ్యానానికి అడ్డం పడుతున్నారో, ఇది సరికాదు అంటున్నారో, ఇలాంటి వారంతా కాశీలో నిమజ్జనం అయిపోవలసినదే. చివరికి ఈ కట్టె కట్టెలో కలిసిపోవలసిందే. ఆ జ్ఞానాన్ని అందించడానికే కాశీ అన్నపూర్ణ అయ్యాను అంది ఆవిడ. నాకే తెలియలేదు, ఆవిడ వచ్చి చెప్పేదాకా నాకు తెలియలేదు. కాశీ అన్నపూర్ణ అంటే గరిటె ఒకటి గిన్నె ఒకటి ఉంటుంది, ఆవిడ అన్నం పెడుతుంది అనుకున్నాం, కానీ జ్ఞానం పెడుతుంది. ఎందుకు కాశీలో తగలబెడుతున్నావు? సమస్తాన్ని తగలబెడుతున్నావు. నీకు ధ్యానం లేదు, జ్ఞానం లేదు. ధ్యానంతో జ్ఞానంతో నువ్వు పెళ్లి చేసుకో, గర్భాధానం ఇయ్యి, యోగులకు స్థానం ఇవ్వు నీ కడుపు. ఇది ఆవిడ చెప్పింది. మేకల గుంపు, గొర్రెల గుంపు, కోళ్ళ గుంపు కాదు, మనుష్యుల గుంపు, జ్ఞానుల గుంపు, జ్ఞానుల గుంపు కావాలి అని. తర్వాత చెప్పి 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 ఎన్ని యుగాల నుంచి భూమి మీద ఎంతమంది క్రీస్తు పుట్టాడా, కృష్ణుడు పుట్టాడా ఇది చెప్పలేము. ఈ భూమిని సముద్రాలతో, ఎన్ని యుగాల నుంచి భూమిని సముద్రాలతో ముంచి ముంచి విసిగిపోయిన ఈ భూమాత కరోనా అన్న సునామీతో జనాలని కాశీలను చేసేస్తోంది. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారట, చెప్పారు. ఎవరు విన్నారట? విన్నామా? ఎన్నో చూసాం బ్రహ్మం గారు ఇలా చెప్పారు అలా చెప్పారని, కథలు చెప్పుకుంటున్నామే కానీ బ్రహ్మం గారు అలా చెప్పారు కాబట్టి ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. ఉంటే ఇవాళ ఎలా ఎందుకు ఉంటుంది? కానీ ఈరోజు పత్రిజి ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానంతో ఇవన్నీ జరుగుతాయని చెప్తే లక్షల కోట్లు అయ్యారు. ప్రపంచం మొత్తం పోయేవాళ్ళు పోగా, ఉండేవాళ్ళు మొత్తం జీవహింస మహాపాపం అని తెలుసుకొని 5th dimensionలోకి వెళ్ళి భూమిని అద్భుతమైన స్థితికి వెళ్ళేదాకి భూమిని వదిలిపెట్టి వెళ్ళం. అలా ఉండాలి సంకల్పం. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందాం. ఇకపోతే జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఎలా అయిపోయింది ఇప్పుడు తెలుసు మనకి, జనజీవనం అంతా అస్తవ్యస్తమైపోయింది. అయినా అస్తవ్యస్తమైపోయి మన కళ్ళ ముందు కరోనాతో చచ్చిపోయి అన్ని దిక్కు లేకుండా అయిపోయి నానా బాధలు పడుతున్నా ధనవ్యామోహం ఎక్కడ తగ్గిందండి? షెల్టర్లు వేసి చీరలు అమ్ముతున్నారా? అవసరమా? ఇప్పుడు పెళ్ళిళ్ళు అవసరమా? ఇప్పుడు బిడ్డలు అవసరమా? ఈ కరోనా టైంలో పెళ్లి చేసుకున్నావు, మొగుడు పోయో, పెళ్ళం పోతే ఏమైపోతావు? 2 ఏళ్ళు ఆగలేరా? బిడ్డలు చెప్తున్నా సరే, ఎంతమంది పసిబిడ్డలు పోతున్నారో తెలుసా? బయటకు వస్తుందా? దేశంలో ఎంతమంది పోయారు? ఈరోజు కూడా 125% మాత్రమే. పైకి వెళ్ళి చూడండి, భూమి మీద కౌంట్ తెలుస్తుంది, ఆ సోర్స్ కౌంట్ తెలుస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్ళిళ్ళు బిడ్డలు కంటే చాలా తప్పండి. కానీ మీ ఇంటికి వచ్చిన వారు మిమ్మల్ని రక్షించలేరు. మీ పక్కవాడు కానీ, మొగుడు పెళ్ళాను కానీ, పెళ్ళ మొగుడు కానీ, పక్కన వాళ్ళు ఎవరు రక్షించలేరు.
మీరు వారిని రక్షించలేరు కానీ నీ ఇంటికి వచ్చిన ధ్యానం జ్ఞానం నీ ఆత్మని ఆలోచనని పటిష్టం చేస్తుంది నీ ఇంటికి ధ్యానం వచ్చింది ఏ కరుణ ఏం చేస్తుంది నీ ఇంటికి జ్ఞానం నడిచిస్తుంది మరి నన్నెవరేం చేస్తారు నా ధర్మంలో నేనున్నానన్న బలం మిమ్మల్ని పటిష్టం చేస్తుంది మీ శరీరాన్ని పటిష్టం మీకేం కావాలంటే అది జరిగే శక్తి ధ్యానంలో ఉంది మరిచిపోయిన మన శక్తిని తిరిగి బయటకు తీసుకువస్తుంది ఇవన్నీ అంతకు మునుపు ఉన్నాయా ఇవన్నీ ఎలా చేయగలిగాను మీరు ఎలా చేయగలుగుతున్నారు ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళ లోపల ఉండే శక్తితోటి అయితే మన శక్తిని ఈ మరిచిపోయిన మన శక్తిని తిరిగి బయటకు తీసుకువస్తుంది ఈ జ్ఞానం అప్పుడు కదా తనను తాను తెలుసుకోవాల్సింది తనను తాను తెలుసుకోవాలంటే ఈ శక్తి బయటకు వచ్చి ఈ జ్ఞానం తీసుకుంటే కానీ అప్పుడు ఓహో నేను ఇది అని చెప్పి తెలుసుకుంటాం అప్పుడు దాకా తెలుసుకోరు ఎవరే మన దృష్టి ధ్యానం మీద ఇతరులకు ధ్యానం చెప్పడం మీద సగం సంసారం మీద నిన్ను నీవు నిలబెట్టుకోవడం మీద ముఖ్యంగా ధ్యానం శరణం గచ్చామి ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో వారందరూ మరణం ఆత్మకు లేదు అని భావిస్తారో వారే పిరమిడ్ మాస్టర్స్ కాశీ అన్నపూర్ణులు అవుతారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కాశీ అన్నపూర్ణులే మరి కాశీ అన్నపూర్ణ ఒకటే కదా కదా చచ్చిపోతాం మరణం లేదని చెప్పేది మరి మనం అంతా చెప్పేది అదే కొటేషన్ మనది భాగ్యనగరం భాగ్యనగరం కదా హైదరాబాద్ అంటే భాగ్యనగరం కదా పత్రి గారు మనకు దొరకడం ఈ ధ్యానాన్ని అందించడం అహర్నిశలు జనం కోసం తపన పడటం మనకి ఈ నగరం మహాభాగ్యనగరం అయ్యింది ఒట్టి భాగ్యనగరం మహాభాగ్యనగరం అయింది ఆయన రాకతో మరి మీ దృష్టి మీ మీద పెట్టుకోండి మీ దృష్టి ప్రపంచంలో జరిగేవి చూడొద్దు దయచేసి యూట్యూబ్లో వాడిపోయారు వీడిపోయారు చూడొద్దు వీడు ఈ మాస్టర్ ఏం చెప్పాడు ఆ మాస్టర్ ఏం చెప్పాడు ఈ జూమ్లో ఏమున్నాయి ఇంకా ఎక్కడన్నా కొత్తగా చెప్పాలా దీని మీద మనం పెట్టుకోవాలి దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ మీ సమయాన్ని మీకోసం మీ బిడ్డల కోసం వాడండి కుటుంబం ఉంది ఇక్కడ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి శరీరం ఉంది మరి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇటు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది చేయాలి ఈ ధ్యానం ద్వారా పైన ఉండే హాస్టల్ మాస్టర్స్ ఏంటి పత్రికారు ఏంటి వీళ్ళందరూ మనోనిశ్చయ సిద్ధిరస్తు అన్నారు తదాస్తు అని మీరు ఏదైతే మనస్సులో నిశ్చయించుకుంటారో ఆ సిద్ధి మీకు వచ్చేస్తుంది అది కోడి కూయగానే నిద్ర లేవడం అలవాటు మనకి అది ఒకప్పుడు మరి ఇప్పుడు అవసరాన్ని బట్టి అలారం పెట్టుకుంటున్నాం కోళ్ళు అనేది లేదు అలారం పెట్టుకొని లెగుస్తున్నాం మానవుడు కంటికి కునికే లేని రోజులు వచ్చాయి ఎవడు హ్యాపీగా నిద్రపోతున్నాడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కారణం మన చేతులారా చేసుకున్నదే మనకు మనమే శిక్ష విధించుకున్నాం కానీ ఇప్పటి కూడా వారి నిజాన్ని నమ్మలేకపోతున్నారు నువ్వు మాంసాన్ని జంతుజాలాన్ని చంపుతున్నావు ఇది అంటే నమ్మటం లేదు ఇప్పటి కూడా నమ్మటం లేదు మనస్సు ఎప్పుడు ఊహల్లో తేలుతుంది కానీ మనిషి గాల్లో తేలలేడుగా అబ్బో మన మనసు బ్రహ్మాండమైన ఊహల్లో తేలుతుంది కానీ మనిషి గాల్లో తేలడు భూమి మీదే నిల్చోవాలి ఈ భూమి మనకు స్థావరం ఇచ్చింది కానీ మనం ఏం చేసాం దాన్ని సర్వనాశనం చేసేసాం ఈ భూమిని ఏది పడితే అది తిన్నాం జంతువులను ఒక్కడే తినడం కాదు పాపం అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని పీక్కు తినడం కూడా పాపమే అనేక రకాలుగా పీక్కు తింటున్నారు రకరకాల మనుషులు ఎంతమందిని ఏ రకంగా మారుస్తాం చెప్పండి ఈ ప్రపంచం మొత్తంలో మిలియన్ పీపుల్స్ ఉన్నారు ఎంతమందిని ఏ రకంగా మారుస్తాం గాలి నేల కలిసి ఉన్నాయి భూమి అడుగు కూడా గాలి పెడుతుంది నేలలో గాలి పెడుతుంది ఇక్కడ గాలి నేల కలిసి ఉన్నాయి మనస్సు ప్రేమ కలిసి ఉన్నాయి అగ్ని స్వచ్ఛత కలిసి ఉన్నాయి నీరు నిర్మలత్వం కలిసి ఉన్నాయి మనలోని ప్రపంచానికి ఇవన్నీ తెలియదు మన లోపల ఉన్న దానికి ఇవన్నీ తెలియదు
దానికి తెలిసింది ఏంటంటే నువ్వు అంటే జడ పదార్థం దాని దృష్టిలో మనం బయట ఏమైతే ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ జడమే ఒక కొండ జడ పదార్థం ఎట్లా అంటాం మనం మనం చేసే ప్రతి పని కూడా జడ పదార్థాలేనన్నమాట బయటవన్నీ జడ పదార్థాలే ఎందుకంటే తనను తాను మరిచిపోయి భౌతిక పదార్థాల వైపు పరుగులెట్టాం ఈ కనిపించేవే శాశ్వతమని భ్రమపడ్డాం చూడండి ఈ భూమి మీద నిప్పు నీరు గాలి కలిసే ఉన్నాయి కానీ అయినా వేడితో వేడికే సంబంధం లేదు గాలితో నిప్పుకు సంబంధం లేదు నిప్పు నీటి నీరు సంబంధం లేదు కానీ అన్నీ కలిసే ఉన్నాయి పైన గాలి ఉంది కింద అగ్నిపర్వతం ఉంది అగ్నిపర్వతం కింద మళ్ళీ నది ఉంటుంది వేటికి అవే ఉన్నాయి కానీ ఒకదానితో ఒకటి కలిసి లేవు అయితే ఈ భూమి మొత్తం అన్నీ పరుచుకుని ఉన్నాయి అయితే ఈ భూమికి అతి దగ్గరగా సంబంధం ఉన్నది ఏమిటి అంటే ప్రాణం ఇప్పుడు పాయింట్ ప్రాణం ప్రాణం నిలవాలి నిలపాలి ఈ భూమి ప్రాణం లేకపోతే ఈ భూమి లేదు అలాంటి ఆపద ఇప్పుడు వచ్చింది కారణం అసమతుల్యత అంటే ఇన్బ్యాలెన్స్ సమతుల్యత లేకపోవడం కరెక్ట్గా లేకపోవడం బ్యాలెన్స్ని కోల్పోయింది కారణం ఏంటంటే అడవి ఎక్కడ ఉండాల్సినవి అక్కడ లేవు అడవులు కొట్టేశారు కాబట్టి అడవులు ఏంటి జంతువులు ఏంటి భూమి ఏంటి సముద్ర జీవులు ఏంటి ఎక్కడ ఉండాల్సినవి అక్కడ చక్కగా వాటి స్థానాల్లో అవి ఉంటూ నాశనం కాకుండా ఉంటే భూమికి అసలు ఆపద వచ్చేది కాదు ఈ మొత్తానికి కారణం ఎవరంటే మానవుడే భూమి సర్వనాశనానికి కారణం ఎవరంటే మరి ఈ భూమికి కావాల్సింది ప్రాణం కదా వీటన్నిటి ఈ భూమికి ఏం కావాలి అడవి ఉందంటే ఆ చెట్ల ప్రాణం కావాలి అక్కడ యానిమల్స్ ఉన్నాయంటే ప్రాణం సముద్ర జీవుల్లో ఉండే ప్రాణాలన్నీ జీవులన్నిటి ప్రాణం అక్కడ భూమికి అందుతుంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే ఆక్సిజన్ లేకపోతే ఇప్పుడు ఎడ చచ్చిపోతున్నారు అలాగే భూమికి ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ ఆక్సిజన్ లెవెల్స్ కావాలి మానవులు మనం ఉన్నాం ఆక్సిజన్ లెవెల్స్ కావాలి ప్రాణం ఎందుకంటే మనలో ప్రాణం ఉంది ఈ ప్రాణశక్తి ఈ జీవం కదలాడితేనే భూమి అది మరి ఎప్పుడైతే ఇవన్నీ పోయినాయో భూమి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి ప్రాణశక్తి పోయింది అప్పుడు భూమికి ఆయుష్ లెవెల్స్ తగ్గిపోయింది ఎప్పుడైతే భూమాతకు ఆయుష్ లెవెల్ తగ్గిపోతుందో అదే ప్రళయం ప్రళయం అంటే ఏంటి ఇది ప్రళయం ప్రళయం ఎక్కడో రాదు ఎవరో తేరు మనమే తెచ్చుకున్నాం మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ జడ పదార్థాలతో సంబంధం లేని మన లోపల ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే జడ పదార్థాలు కనిపించేవన్నీ ఏదన్నా కానీ ఈ పదార్థము ఏదైతే మన కంటికి కనపడుతుందో ఆ పదార్థాలు ఈ శరీరం వీటన్నిటికి మించినటువంటి లోపలికి మనం వెళ్ళాలి ఆ శ్వాస లోపలికి మనం వెళ్ళాలి అప్పుడు ఈ లోపల ఉన్న లోపలికి వెళ్ళడమే కాదు లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తుంది మామూలుగా డాక్టర్లు ఏమి ప్రపంచం ఏం చెప్తుందంటే ఆక్సిజన్ పీలుస్తాం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కానీ శ్వాస మీద జాస్త పెట్టినప్పుడు నువ్వు ఆక్సిజన్ పీలుస్తున్నావు పీల్చి లోపల ఉండే కల్మషాన్ని మసి చేసేసి అది మళ్ళీ నీ లోపల ఉండే శక్తిని బయటకు తీసుకొస్తావు కొట్టప్పుడు అది జరగదు ఎప్పుడైతే ఈ శక్తి బయటకు వచ్చిందో ప్రపంచం శ్వాస మీద జాస్త ద్వారా ఇలాంటి శక్తిని విధ్వంత గ్రహీకరణ శక్తి అంటారు విధ్వంత విద్వత్ జాన విద్వత్ మహిళ అని ఎలా విద్వత్ విధ్వంత శక్తి శక్తీకరణ శక్తి అంటారన్నమాట ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా లోపల ఉండే శక్తిని బయటికి తీసుకురావటం ఈ శక్తితో సమస్త లోకాలు తిరిగి రావచ్చు ఈ ధ్యానంతో సమస్త లోకాలు తిరిగి రావచ్చు పాస్పోర్ట్ వీసా వచ్చేస్తాయి మనకి అది అలాగనమాట అయితే మానసిక పరివర్తన దయ కరుణ మనిషికి కావలసినవి వస్తాయి అయ్యే లేవు ఈ ఎనర్జీతో ప్రపంచాన్ని రక్షించవచ్చు ఈ శక్తితో మనం ధ్యానం చేస్తూ ఇంకొకరు ధ్యానం చెప్తూ దీంతో ప్రపంచాన్ని మనం రక్షించవచ్చు ఆ ప్రయోగంలో ఒక భాగంగా మనం ఉన్నాము ఇప్పుడు ఎంతమంది ధ్యానం చేస్తే భూమికి అంత శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం ఇది పత్రిక గారి మెయిన్ పాయింట్
అడవిలో కట్టలు కొట్టుకునే వాడికి ధ్యానం, చేలో పని చేసుకునే వాడికి ధ్యానం, బాత్రూమ్ కడిగే వాడికి ధ్యానం, ఇక్కడ మనిషి ముక్కులో గాలి ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి ధ్యానం. ఎందుకనంటే కావాలి ఆ ఇది. ఎంతమంది ధ్యానం చేస్తే ఇప్పుడు జరుగుతున్నది ఒకటి, తర్వాత జరిగేది ఒకటి, ఆ తర్వాత జరిగే దానికోసం ఇప్పుడు మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది. భూమాత అంది, మీరంతా నాకు బిడ్డలే అమ్మ తల్లులారు, మీరంతా నాకు బిడ్డలే, కానీ మీ చేతులారే ఈ వినాశనం చేసుకున్నారు, ఇకనైనా మారండి. మార్పు అనేదే కొత్తదనాన్ని తీసుకొస్తుంది, దానికోసం ఎదురు చూసే మీ తల్లి భూమాత సందేశం అని ఆవిడ సందేశం ఇచ్చారండి భూమాత. అది ఈ సంక్షోభం నుంచి భూమాత మనం కూడా బయటపడతాం, మనమే బయటపడతాం, కుటుంబంలో మనమే బయటపడతాం అనుకుంటున్నాం, కాదండి, భూమాత బయటపడుతుంది, మనమో బయటపడతాం ఈ సంక్షోభం నుంచి. అందుకని భయపడవద్దు, ఈ ధ్యానంతో ఈ ఎనర్జీతో మనం ఎంతో అద్భుతంగా మనం దీన్ని తీసుకువెళ్తున్నాం. ఇది కాశీ అన్నపూర్ణ భూమాత ఇచ్చిన సందేశం. ఓకే మేడం, మేడం గారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు అందరూ. జయశ్రీ మేడం. నేను అవేర్ గా ఉన్నా మేడం, నేను ప్రతి పొల్లు విన్నాను మేడం. అవును మీరు విన్నారు, మీరు చూస్తున్నా మేడం. ఇప్పుడు మాకు సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి వచ్చింది, అదేమంటే మహబూబ్నగర్ జిల్లాలో ఇదివరకు మేము చేసిన కార్యక్రమాలు ఊరూరులో ధ్యానం చెప్పినాము, పల్లె పల్లె కరపతిరాలు పట్టిన 19 సంవత్సరాల నుంచి పాఠశాలలో ధ్యానం అయిపోయింది, దేవాలయాలలో ధ్యానం అయిపోయింది. నేను కొత్తకోటలో ఆరంభంలో మార్కండేయ స్వామి దేవాలయంలో ధ్యానాలయం కట్టాం, పెట్టుకున్నాం మార్కండేయ దేవాలయం.